హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చరిత. ఈరోజు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి, గంటను ప్రెస్ చేయండి. ఈరోజు కిచెన్ టిప్స్లో టాపిక్ ఏంటంటే, పాలను మనం వేడి చేసేటప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులోనే పాలను వేడి చేయాలి. సెకండ్ వన్, ఒక పొంగు కాదండి, సుమారుగా ఒక రెండు లేదా మూడు పొంగులు వచ్చే వరకు పాలను వేడి చేస్తే మంచిది. పాలను చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. పాలను ఎండ తగిలే చోట పెట్టకూడదు, ఎందుకంటే అందులో ఉన్నటువంటి పోషకాలంతా కూడా బయటకు వెళ్ళిపోతాయి. పాలను ఊరికే వేడి చేయకూడదు. మీరు ఎప్పుడైతే పాలు అవసరం అనిపిస్తాయో అలాంటి టైంలో, అంటే పెద్ద మందపాటి గిన్నెలో నుంచి వేరే పాత్రలోకి తీసుకొని ఉపయోగించుకోవాలి తప్ప మాటి మాటికి పాలను వేడి చేయకూడదు, గిన్నెలు మార్చకూడదు. పాలను కాచేటప్పుడు ముందుగా ఆ గిన్నెలో కొన్ని నీళ్లు పోసి వేడి చేసి అవి తీసేశాక పాలను మరిగించుకోవాలి. ఫ్రిడ్జ్ డోర్ లాక్లో ఫ్రిడ్జ్లోని డోర్ అరల్లో కాకుండా ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి అరల్లోనే పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటేనే అవి నిల్వ ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అండ్ షేర్ మై ఛానల్.